हलो गुड मॉर्निंग अंडी वंकाय बज्जी ये विधा चुस्को वीडियो द्वारा चूँ इंका ईजी मेथड ने चूँ वंकायल आई वेपन तरह यह विधा मरी पे तरवा दाटे स्टफ अनेटे उ पचिपय तरवा कुछ जीलक्र కొద్ది వామ్ వేసుకున్నానండి కొద్దిగా కారం వేసుకున్నాను వంటకారం తర్వాత కొద్దిగా చింతపండు చిన్నదే చింతపండు వేసి తగినంత ఉప్పు వేసి తర్వాత వేరుశనగ పరుపులు గుండ్లు ఉన్నాయి కదా అది లైట్ గా వేపాలండి పచ్చిది అయితే వేస్తే మళ్ళీ ఇందులో పచ్చి వాసన వస్తుంది కొంచెం ఏపీసీ వేస్తే అది గ్రైండ్ చేసియాలండి మొత్తం ఎందుకంటే మీకు ముందుగా నేను అన్ని చూపించలేదంటే కొంచెం స్కిప్ అయిపోయింది కొన్ని అందుకే ఈ విధంగా చూపిస్తున్నాను అదంత స్టఫ్ పెట్టడానికి చూసారా ఇవన్నీ కూడా ముద్ద తయారు చేశానండి ఇదిగోండి ఈ విధంగా ఈ యొక్క వంకాయలను వేపిన వంకాయలని ఈ విధంగా స్టఫ్ అంతా పెట్టుకొని ఇదిగోండి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే శనగపిండి అది కలిపి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మళ్ళోసారి చెప్తున్నానండి వంకాయలు బాగా ఆయిల్ లో మ్యారినేట్ తర్వాత ఆ వంకాయ లోపల అంటే వంకాయ బజ్జీ కదా దాని లోపల స్టఫ్ పెట్టడానికి ఏంటంటే పచ్చుల్లిపాయ ఒకటి అంటే ఒకటి అంటే మీరు వంకాయలు బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు అయితే ఒక ఉల్లిపాయ తర్వాత కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర వాము తర్వాత వేరుశనగ పరుపులు గుండ్లండి అవి వేపిసి వేయాలి కొద్దిగా తర్వాత చింతపండు చిన్నదన్నమాట అవి వేసి మొత్తం తగినంత ఉప్పు వేసి అవన్నీ కూడా బాగా నీళ్ళు లేకుండా గ్రైండ్ చేయాలండి అది అసలు ముద్దని ఈ విధంగా పెట్టుకోవాలి అందుకే మరొకసారి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఐటమ్స్ నేను చూపించట్లేదు కదా ఇప్పుడు అదంతా కూడా నేను స్టఫ్లో పెట్టేసానండి చూడండి ఇవన్నీ కూడాను ఇదిగో అది ఇదిగోండి శనగపిండి కొద్దిగా బియ్యం పిండి కలుపుతున్నాను ఎందుకంటే కొంచెం కరకరలాడడానికి కొంచెం ఉప్పు అండి ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుంటే చాలా ఇది కలపడం చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం జార్గా ఇలా ఇలా కలుపుకోవాలన్నమాట కలిపితే ఇప్పుడు ఈ వంకాయ ఉంది కదండి దీంట్లోని ఇలాగ ఇలా పెట్టి వేసిన ఇది లోతైన బౌల్లో ఎప్పుడు కూడా కలుపుకోవాలండి ఎందుకంటే పిండి పడుతుంది అన్నమాట అంటే చూసారు కదండి ఆయిల్ ఎలా మరుగుతుందో అలా హీట్ అవుతున్నప్పుడు వేయాలి చూసారు కదా కొంచెం మంట అలా తగ్గించి పెట్టుకుంటే కొద్దిగా పైన కూడా ఫ్రై అవుతుందండి అంతే సింపుల్ అండి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది యవనస్తుల దగ్గర నుంచి చేయొచ్చండి యవనస్తులకే మెయిన్ నేను చెప్తున్నాను చూడండి ఎందుకంటే లోపల ఎలాగా వేగిపోయింది కాబట్టి ఈ పైన వేగితే చాలండి ఇప్పుడు ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ ఆయిల్లోనే వేగనిస్తాను కదా అటుకి ఇటుకి మధ్యలో ఇదిగోండి అంతే చూసారు కదా చూడండి ఇది రెండవ వాయి వేసాను ఎంత బాగా చేసారా
ఇవన్నీ మాకు అనుకుంటున్నారా, నేను ఒకరికి వండి తీసుకెళ్తున్నానండి. ఇవ్వండి వేగిపోయింది మొత్తం, చూసారా ఎంత బాగున్నాయి. ఇలాంటి వంటలు ఆయిల్ వంటలు చేస్తున్నప్పుడు పిల్లల్ని ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వకండి, ముఖ్యంగా ఎందుకంటే పనిలో ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడు పిల్లలు పక్క నుంచి వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు మాది మంచిది కాదు, ప్రమాదం అది. కాబట్టి పిల్లలు దగ్గరికి రానివ్వకుండా కిచెన్లోకి తీసుకోండి. చూసారు కదా ఏ విధంగా చేశాను, మీరు కూడా ఇలాగా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి.